ప్రేమ
చెప్పలు పెడుతూ ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భక్తులు చెప్తాడు మనం ఏకముగా కూడి ప్రభు నామాన్ని కనపరచాలి. ఒకరు పాడితే కాదు కానీ అందరు కలిసి పాడితే సంతోషం. కాబట్టి అందరికి వచ్చే పాట పాడదాం. మన దేవుడు సర్వయుగములో సజీవుడై ఉన్నాడు. సర్వయుగములలో సజీవుడవు సరిపోక్ష thank you.
సహోదరి కృపా వచ్చి ఒక పాట పాడాల్సిందిగా ప్రభు బయట మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అందరు రెండు చేతులతో ప్రభుని కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి సమయం గురించి దైవజనులకు అదేవిధంగా వేదిక అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి మనందరినీ సమకూర్చి ఆయన నిత్య ఆశీర్వాదాల చేత నింపడానికి ప్రభు సంకల్పించిన ఈ కార్యాన్ని బట్టి దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నామదిలోని ఆనందం
సేవ చేయడం మన మధ్యలోనికి వచ్చాడు, మనకి ఎంత ఆశీర్వాదకరం. స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ కృపాసనం మీదకు వచ్చి ఉన్నాము తండ్రి. అయ్యా ఈ దినము ప్రభువా పాటల్లో మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ దాసులను సుదూర ప్రాంతం నుంచి క్షేమంగా మీరు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ దాసుడు అబ్రహమయ్య గారు ఆరాధన చేస్తున్నప్పుడు వాక్యము చెప్పుచున్నప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపి మీరు బలముగా మీరు మాట్లాడమని బ్రతిమిలాడుతున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి ప్రభువా. వినగల చెవులు గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుతున్నాము తండ్రి. నీ సన్నిధి నీ దేవదూతల కంచ కాపుదల భద్రత ప్రసన్నత ఈ స్థలములో ఈ దినము రేపు బహు బలముగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి డిస్టర్బెన్స్ లో అంధకార వాయుమండ చీకటి శక్తుల ప్రభావమును యేసు నామములో గతిస్తున్నాం ఇప్పుడే ప్రభువా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులు అబ్రహమయ్య గారికి అవకాశాన్ని ఇస్తున్నాం. దైవజనులు ఆరాధనలో మరి వాక్య పరిచయలో ఈ దినము దైవజనులు వాక్య పరిచయలో ఈ దినమే దైవజనులు వర్తమానాన్ని పంచుకుంటారు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.
హల్లెలూయా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సే హల్లెలూయా. ఇంకా గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందాం. ఎవరైతే దుఃఖంలో బాధలలో కన్నీరు వేదన శోధనలు ఉన్నారో అవన్నీ విడిచిపెట్టి ప్రభువా ఈరోజు రేపు జరుగుచున్న ఈ రెండు సభలలో నా జీవితం మారాలి. ఆమేన్. అందరూ చక్కగా మాట్లాడాలి. నా కుటుంబం కట్టబడాలి. ఆమేన్. నా మీద నా ఇంట్లో ఉన్న ప్రతి చీకటి శక్తులు తొలగిపోవాలి. ఈ సాయంకాల సమయంలో నీవు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ ఆరాధన చేయుచుండగా నీ ఆత్మను మా మీద కుమ్మరించుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది కదా, ఆత్మ లేనివారు నా వారు కారు అని. ఇక్కడ ఈ వేదిక ఎదురుగా ఉన్న ఈ ప్రజలందరూ ప్రభా ఆత్మపూర్ణులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తిని, నీ బలమును, నీ సన్నిధిని ఆశ్రయించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. నువ్వు కృప చూపి కార్యం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరికీ బాగా వచ్చిన పాటే. అందరూ బిగ్గరగా పాడాలి. ఆరాధన అనగా అందరూ లేచి నిలబడాలి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా అన్న పాట, ఆ కీర్తన పాడుతూ దేవుణ్ణి మహిమపరచుకుందాం. జాతకించండి. ఆరాధన చేయుచుండగా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆరాధన చేయుచుండగా దురాత్మలు పారిపోతుంటాయి. ఆరాధన చేయుచుండగా డెలివరీ జరుగుతుంటుంది. ఆరాధన చేయుచుండగా ప్రభు ఆత్మ తాగుచుండగా ఎన్నో సంవత్సరం నుంచి చిల్లంగులు, భారామతులు, చేతబళ్ళు, మీ కడుపులో ఉన్న దోషమంతా వాంతుల రూపంలో కొక్కుకుంటూ ఉంటారు. మీరందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.